हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रवीणा फैशन होम। ई रोज नेनु ओक ब्यूटीफुल डिजाइन मीकु शेर चेस्तुन्नानंडी। अदि कूडा चाला चाला तक्कुव कास्ट लो। ई डिजाइन की मनकी मटेरियल चाला तक्कुव पडुतुंदंडी, कास्ट कूडा चाला तक्कुव अवुतुंदी। चाला सिंपल गा रेडी चेसुकोवच्चु, बट लुक मात्रं चाला चाला ग्रांड गा उंटुंदी। ई वीडियो लो नेनु स्लीव्स पार्ट अनेदी डिजाइन चेसि चूपिस्तानु, ओकेना। దీన్ని మనం పట్టు బ్లౌజెస్ మీదకి డిజైన్ చేసుకోవచ్చు, అండ్ ప్లెయిన్ శారీస్ మీదకి డిజైన్ చేసుకుంటే మనకి పార్టీ వేర్ లుక్ అనేది వచ్చేస్తుంది, అండ్ డిజైనర్ వేర్ కింద కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది। అలాంటి డిజైన్ని మీకు షేర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి। నా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం। ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్ పార్ట్ అనేది డ్రా చేసి పెట్టుకున్నాను, అండ్ నెక్స్ట్ బోర్డర్ డిజైన్ చేసుకోవాలి కదా, దానికోసం ఫస్ట్ నేను గోల్డ్ జరీ థ్రెడ్ తోటి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకున్నాను। దానికోసం చైన్ స్టిచ్ అనేది వేసాను అన్నమాట, ఓకేనా। చైన్ స్టిచ్ అనేది చాలా వీడియోస్ నుండి మీకు నేను షేర్ చేస్తున్నాను కదా, దట్స్ వై ఈరోజు నేను అదేమి మీకు షేర్ చేయట్లేదు, ఎందుకంటే చైన్ స్టిచ్ అందరికీ వచ్చేసి ఉంటుంది కదా, అందుకే ఓకే। అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ బీడ్స్ తీసుకున్నాను, ఇవి యాంటిక్ బీడ్స్ అన్నమాట, ఇవి కలర్ అయితే పోవండి। ఇందులో మనం 3mm బీడ్స్ అండ్ 6mm బీడ్స్ అనేవి యూస్ చేస్తాము। ఫస్ట్ నేను 3mm బీడ్స్ తోటి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను, ఓకే। ఫస్ట్ నీడిల్లోకి ఎక్కించుకుని ఈ బీడ్స్ అనేవి, తర్వాత ఆ నీడిల్ అనేది ఎండ్ పాయింట్లో కింద గుచ్చేస్తే మనకి లైన్ ఫామ్ అయిపోతుంది కదా, అప్పుడు మనం అక్కడక్కడ టాకాలు వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది। బిగినర్స్ కోసం నేను ఒక టిప్ కూడా చెప్పానండి చాలా వీడియోస్లో, మళ్ళీ చెప్తున్నాను। కింద గ్లూ అప్లై చేసేసుకుని దాన్ని స్టిక్ చేసేసారనుకోండి ఆ లైన్ని, అది మనకి స్టిక్ అయిపోతుంది కదా। సో డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకాలు వేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, మనకి లైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఓకేనా। నేనైతే టాకాలు వేసేసుకుంటున్నాను, అక్కడక్కడ వేస్తున్నాను అండి, తర్వాత 2-3 బీడ్స్ చొప్పున వేసుకుంటూ వెళ్తాను। జస్ట్ వీడియో కాబట్టి నేను ఇలాగ ఒక 5-6 బీడ్స్కి టాకాలు వేస్తున్నాను అనమాట, ఓకే। ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ నేను 3mm బీడ్స్ వేసాను కదా, నెక్స్ట్ లైన్ 6mm బీడ్స్ వేస్తాను, అండ్ నెక్స్ట్ లైన్ మళ్ళీ 3mm బీడ్స్ వేసుకుంటాను, తర్వాత ఒక లైను చైన్ స్టిచ్ వేసేస్తాను, ఓకేనా। ఓకే, ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది కదండి, చెప్పాను కదా మీకు నెక్స్ట్ లైను 6mm బీడ్స్ వేస్తాను, అప్పుడు మనకి కొంచెం డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది, ఎంబోజింగ్గా ఉంటుంది అన్నమాట, ఓకే। దానికోసం నేను ఒకటి చిన్నవి ఒకటి పెద్దవి తీసుకున్నాను, ఓకే। ఈ విధంగా కనిపిస్తుంది చిన్న లైన్, తర్వాత పెద్ద లైను, తర్వాత మళ్ళీ చిన్న బీడ్స్ తోటి ఒక లైను, తర్వాత చైన్ స్టిచ్తో ఒక లైన్ వేసుకుంటే మనకి బార్డర్ అనేది రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా సింపుల్గా బార్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది। ఈ వీడియోలో నేను స్టోన్ చైన్ అనేది అస్సలు యూజ్ చేయట్లేదండి, చాలామంది ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి అంటున్నారు కదా, దట్స్ వే దానికి ఆల్టర్నేట్గా మనం షుగర్ బీడ్స్ కానీ లేదంటే వైట్ కలర్ సిల్వర్ కలర్ కట్ బీడ్స్ ఉంటాయి కదా, వాటిని కానీ యూజ్ చేస్తే కనుక ఈ స్టోన్ చైన్కి ఆల్టర్నేట్గా అవి ఉంటాయన్నమాట। అయితే నేను ఇందులో అవి కూడా యూజ్ చేయట్లేదు, ఓన్లీ బీడ్స్ అండ్ కుందన్స్ తోటే డిజైన్ చేస్తున్నాను చాలా గ్రాండ్గా। అండ్ ఇక్కడ నేను బోర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ పార్ట్ అంతా కూడా మనకి హాఫ్ సర్కిల్స్ అనేవి డ్రా చేశాను, పైకి వెళ్ళే కొద్దీ హాఫ్ సర్కిల్స్ లాగా ఉండవు, అది మనకి ఇది ఎలా అనిపిస్తుందంటే ఫిష్కి పైన పొలుసు ఉంటుంది కదా ఆ టైప్లోకి వస్తుంది అన్నమాట, ఓకే। దాన్ని ఈ అవుట్లైన్ అంతా కూడా నేను చైన్ స్టిచ్ వేసుకుంటానండి, దానికోసం గోల్డ్ జరీ థ్రెడ్ చూపించాను కదా, దాంతో డబుల్ లైన్స్ వేసుకుంటాను, అంటే 2 times స్టిచ్ వేసుకోవాలన్నమాట, ఓకే। అది వేసేసి మీకు చూపిస్తాను, నేను చూస్తున్నారు కదా నేను కంప్లీట్ చేశానండి, నేను సింగిల్ లైన్ వేయలేదు, వీటన్నిటికీ డబుల్ లైన్ వేశాను। డబుల్ లైన్ వేయడం వల్ల మనకి ఇంత థిక్గా కనిపిస్తుంది, మనకి మంచి గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట, ఓకే। నేను మీకు ముందే చెప్పాను కదా ఇందులో నేను ఎక్కడ స్టోన్ చైన్ అనేది యూజ్ చేయట్లేదు, మీకు ఇంకా గ్రాండ్గా కావాలి, మనకి బ్రైటన్ అనేది ఉండాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా స్టోన్ చైన్ అనేది యూజ్ చేయండి, లేదంటే కనుక కట్ బీడ్స్ అనేవి యూజ్ చేసుకోండి, ఓకే। దీన్ని నేను డిజైన్ చేసుకోవడం కోసం కుందన్స్ తీసుకున్నానండి, ఏంటి అంటే వైట్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ అండ్ గ్రీన్ కలర్
డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ హాఫ్ సర్కిల్స్ అనేవి ఉన్నాయి కదా, అక్కడ నేను డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ సెంటర్లో ఒక గ్లూ అప్లై చేసుకుని అక్కడ వైట్ కలర్ కుందన్ పెట్టేసుకున్నాను. వీటన్నిటికీ కుందన్స్ అన్నిటికీ కూడా హోల్స్ ఉన్నాయండి. సో గ్లూ అనేది తక్కువ పెట్టుకున్నా మనం వాటికి టాకాలు వేసేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు, కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు తీసుకునే కుందన్స్కి హోల్స్ లేకపోతే గ్లూ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను కదా, దట్స్ వే 5 పెటల్స్ ఫ్లవర్స్ అనేవి ఇక్కడ ఫామ్ చేసుకుంటున్నాను. ఓకే, ఒకదాని పక్కన ఒకటి దగ్గర దగ్గరగా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా కింద ఉన్న వాటికి కూడా అంటించేసుకున్నాను. చూస్తున్నారు కదా, మనకి నావీ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ మీద గ్రీన్ కలర్, బ్రైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చాలా చాలా డీసెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక లైన్, దాన్ని నెక్స్ట్ లైన్ అనేది లీవ్ చేసి ఇంకొక లైన్ కూడా ఈ విధంగా మనం ఫ్లవర్స్ అనేవి ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హాఫ్ సర్కిల్ వచ్చింది కాబట్టి ఫ్లవర్ ఒకలా వస్తుంది, పైన వచ్చేటప్పటికి మనకి హాఫ్ సర్కిల్ కాదు అది, దట్స్ వే ఫ్లవర్ ఇంకొక విధంగా వచ్చింది. చూస్తున్నారు కదా, అండ్ మనకి ఆల్టర్నేట్ లైన్స్ అనేవి లీవ్ చేసుకుని మిగతా వాటికి ఈ ఫ్లవర్స్ అనేవి పెట్టేసుకున్నాను అన్నమాట. మిగతా వాటికి ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ కుందన్ అనేది స్టిక్ చేసుకుంటాను, అక్కడ వేరే విధంగా డిజైన్ చేసుకుంటాను. కావాలి అంటే ఈ ఫ్లవర్సే మనం హ్యాండ్ పార్ట్ అంతా కూడా పెట్టేసుకోవచ్చు. అయితే సెకండ్ ఇది వేరే లైన్ కాబట్టి మీ శారీలో వేరే కలర్ ఉంటే కనుక ఆ కలర్ అంటే వేరే సెకండ్ కలర్ కుందన్స్ అనేవి యూస్ చేయండి, అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేను కుందన్స్ పెట్టట్లేదు, వేరే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నాను. దీని చుట్టూరా నేను ఏం చేస్తా అంటే 3mm బీడ్స్ ఉన్నాయి కదా, ఆ 3mm బీడ్స్ని కుట్టేసుకుంటాను. మనకి ఈ కుందన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది, ఓకేనా? మీకు అలా ఇష్టం లేదంటే దాని చుట్టూరా జర్దోసి వేసుకోవచ్చు, బట్ దేని లుక్ దాందే. జర్దోసి అయితే అంత మంచి లుక్ అయితే రాదు, అది చిన్న స్టోన్స్కి బాగుంటుంది, ఐ మీన్ చిన్న కుందన్స్కి బాగుంటుంది, బట్ ఇంత పెద్ద కుందన్కి అంత మంచి లుక్ అయితే రాదు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే 3mm బీడ్స్ తోటి కుట్టేసుకోండి, నేను చూపిస్తున్న విధంగా కుట్టేసుకుని అక్కడక్కడ టాకాలు వేసేసుకుంటే అది ఫిక్స్ అయి ఉంటుంది. అండ్ నేను మీకు ముందే చెప్పాను కదండి, గ్లూ పెట్టేసి అంటించేసుకుంటే కనుక మనకి సరిపోతుంది, అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నాను కదా, ఓకేనా? సో మనం ఇక్కడ కుందన్స్ని అంటించుకుంటాం కాబట్టి మీరు బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసేయండి, ఎందుకైనా మంచిది, ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటాయి. మనం ఆల్రెడీ టాకాలు వేసేసుకుంటాము, హోల్స్ ఉన్నాయి కాబట్టి, బట్ అయినా కూడా మీరు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, ఐ మీన్ ఐరన్ చేసుకుంటే. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ కుందన్ చుట్టూరా నేను ఈ బీడ్స్ అనేవి కుట్టేశాను కదా, మనకి పైన అంటే కర్వ్ లాగా వచ్చింది కదా, మీకు నేను చూపిస్తాను, అక్కడ కూడా బీడ్స్ అనేవి కుట్టుకుంటాను. ఇలా అన్ని కుందన్స్కి కూడా నేను కుట్టేసుకుంటాను. కుట్టేసుకుని నెక్స్ట్ నేను మనకి ఈ గ్రీన్ కుందన్స్కి కూడా అవుట్లైన్ చైన్ స్టిచ్ అనేది వేసేస్తాను. వేసేసి మీకు ఓవరాల్గా లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ ఫ్రీగా ఉన్న పార్ట్స్లో ఈ 3mm బీడ్స్ని అక్కడక్కడ కుట్టేసుకుంటాను. కుట్టేసి మీకు ఓవరాల్గా లుక్ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను పిక్ యాడ్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ ప్లేస్లో కూడా మనం బీడ్స్ అనేవి కుట్టేసుకోవాలన్నమాట. ఆ మధ్య గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ని బీడ్స్ తోటి ఫిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం కంప్లీట్ చేసేసాను. ఈ గ్రీన్ కుందన్స్ చుట్టూరా అవుట్లైన్ వేసేసాను, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ మనకి కుందన్స్ కాకుండా బీడ్స్తో కుట్టుకున్నాం కదా, దాని మధ్యలో గ్యాప్ వచ్చిన చోట అక్కడక్కడ కొంచెం కొంచెం గ్యాప్ తోటి బీడ్స్ అనేవి కుట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి డిజైన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.